కాబట్టి మంజువాదిని ఆ మాట మాట్లాడడంలో ఆ మంజులంగా మాట్లాడడం అనేటటువంటి లక్షణం ప్రత్యేకించి గృహిణికి ఎందుకు చెప్పారు అంటే ఆటు పోటు షాక్ అబ్జార్బర్లు కార్లకే ఎందుకండి అంటే అదే రహదారి మీద ఎడుతుంది గోతుల్లో పడుతుంది కాబట్టి ఇంట్లో తెల్లవారి లేస్తే ఎన్ని విషయాలో చక్కబెట్టేది ఎవరు అంటే ఇల్లాలు అందుకని ఆమెకి సహనము చాలా ఎక్కువ అవసరం అవుతుందని అంత ఇబ్బందిలో కూడా అలా మాట్లాడగలగడం ఆవిడ మంజుభాషిణి ఆవిడ పేరు చెప్తే ఆమెని కన్న తల్లిదండ్రులు ఆమె అత్తగారు మామగారు కూడా మురిసిపోతారట అందుకే అటువంటి ఆవిడ్ని ఎంచుకుంది తప్ప ఎన్ని లక్ష బిల్వార్చనలు చేసింది ఎన్ని బంగారు పువ్వులు చేయించింది లేకపోతే ఇతరత్రా పనులు ఏం చేసింది ఇవేవీ లక్ష్మీదేవి చూడలేదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి చరుమతి వృత్తాంతం చదివితే అంటే లక్ష్మీ కటాక్షమునకు హేతువేది అంటే ఎవరు ఇంటి లక్ష్మియో అక్కడ ప్రారంభం ఇప్పుడు ఆవిడ వరలక్ష్మీ వ్రతం ఇలా చెయ్యమ్మా అని చెప్పింది వరలక్ష్మీ వ్రతం ఇలా చెయ్యమ్మా అని చెప్తే చారుమతి ఏం చేయాలి భర్తను లోపలికి పిలిచి ఆండోయ్ రాత్రి లక్ష్మీదేవి కల్లోకి వచ్చింది మన ఇంటికి వస్తానంటోంది వ్రతం చేయమని చెప్పింది ఈ సంబారాలు పట్టండి ఎవరన్నా అడిగితే చెప్పకండి ఎందుకోను ఏదో పనుంది మా ఆవిడ ఏదో చేసుకుంటుంటని చెప్పి తెచ్చిసేయండి అందరికీ తెలిసిపోతే వాళ్ళకు కూడా లక్ష్మీ కటాక్షం వస్తుంది అనుకోండి అంది అనుకోండి ఆవిడ చారుమతి కాదు మహాస్వార్థపరురాలు మీరు చారుమతి వృత్తాంతం వరలక్ష్మీ వ్రతం కథ చదివినప్పుడు మీకు ఒకటి కనిపిస్తుంది చారుమతికి లక్ష్మీదేవి కనపడి చెప్తే చారుమతి చేసిందా చారుమతి ఇతర ఇల్లాళ్లతో కలిసి చేసిందా అందరితో కలిసి చేసింది ప్రదక్షిణం అందరికీ అమరే ఆభరణాలు అంటే తనకే ఉండాలన్న లక్షణమా అందరికీ ఉండాలన్న లక్షణమా ఆ సద్బుద్ధి మొదటి లక్ష్మి అది ప్రసాదము ఈ ప్రసాదమునకు హేతువు పాత్రత ఈ పాత్రతగా చెప్పడమే వరలక్ష్మీ వ్రతం యొక్క కథ అంతేగాని కథ గడగడగడగడగడ చదివేసి ఎంత నగ చేయించాం ఎన్ని తులాలు తెచ్చాం దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని నేను చెప్పడం సాహసమేమో కాబట్టి పాత్రత నిలబడడము అంటే అసలు ఆ బుద్ధి కలగడం ఆ బుద్ధి ఆవిడ అనుగ్రహంతో కలగాలి ఆవిడ అనుగ్రహం కలగాలంటే ఒక్క నమస్కారం చాలు ఆవిడికి పెడితే ఆవిడ అనుగ్రహాన్ని ఇస్తుంది ఇప్పుడు ఆ పాత్రత కలిగితే ఆవిడ వర్షిస్తుంది ఈ ప్రసాద బుద్ధి పోయిందనుకోండి ఇన్ని అనుభవిస్తూ ఒక రోజున ఇవన్నీ నేను సంపాదించినవే భగవంతుడన్న వాడి స్థానం పోయింది అక్కడ ఆవిడ అనుగ్రహం ఇంత పైకి ఎత్తింది అని అనలేకపోయాడు అనలేకపోతే ఆవిడ ఏం చేస్తుందంటే నువ్వే సంపాదించావు కదా ఏది నీ ప్రయత్నమే చేయి వస్తుందేమో అంటుంది ఇప్పుడు సిరిదా వచ్చిన వచ్చును సలళితము కనారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరివెంగిన వెలగ పండు కరణిని సుమతి అప్పుడు బుద్ధి చెప్తుంది ఇదే విషయాన్ని పురాణంలో భూతద్దంలో పెట్టి జరిగిన కథని చూపిస్తారు మీకు అందుకే చూడండి దేవేంద్రుడు అంతకన్నా లక్ష్మీ కటాక్షం ఉన్నవాడిని ఇంకోటిని చెప్పరు అంత లక్ష్మీ కటాక్షం ఉన్నటువంటి దేవేంద్రుడు ఒకనకొకప్పుడు ఐరావతం మీద వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు దుర్వాసో మహర్షి ఎదురుగుండా వచ్చారు మహానుభావుడైన గొప్ప ఉపాసకుడు తెల్లవారి లేస్తే భగవంతుణ్ణి అర్చించగలిగినవాడు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడైనవాడు ఆయన ఒక పుష్పహారాన్ని తీసుకొచ్చి దేవేంద్రుడికి ఇచ్చాడు ఇది భగవన్ నిర్మాల్యం ఈశ్వరుడి మెడలో వేసుకున్నటువంటి హారం ఈ హారం తీసుకో ప్రసాదం అని ఇచ్చాడు ఆయనకి భగవతి ఇచ్చింది ఆ హారాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే అది ఇంద్రుడు తీసుకుని కళ్ళకద్దుకొని ఒకసారి తల మీద పెట్టుకుని పక్కన పెడితే ఆ అనుగ్రహం ఆయన ఎందు ప్రవేశించి ఆ ప్రసాద బుద్ధి చేత ఆయన బాగా నిలబడితే దేవతలు రక్షింపబడితే లోకాలు రక్షింపబడతాయని దుర్వాసో మహర్షి ఆలోచన సద్బుద్ధితో ఇచ్చాడు ఇదే సత్యనారాయణ వ్రతకథ ప్రసాదము అనుగ్రహము అనుగ్రహం అక్కర్లేదండి భర్త దొరకలేదు అనుగ్రహం కావాలంది ప్రసాదం పుచ్చుకుంది భర్త కనబడ్డాడు ప్రసాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలం అది ఇందులో ఏలక్కాయలు ఎక్కువేశారా శనగపిండి ఎక్కువేశారా పూర్వం తిరుపతి ప్రసాదంలో ఉన్నన్ని జీడిపప్పులు ఇప్పుడు ఉండట్లేదండి దానికోసం ఆ తిరుపతి వెళ్ళావు జీడిపప్పుల కోసం ఏలక్కాయల కోసం దాంట్లో ఉన్న తూకం కోసం అందులో ఇన్నిపటికీ బెల్లం ముక్కలు ఉన్నాయి దానికోసం ఆ తిరుపతి వెళ్ళేది అది ప్రసాదం అది ఈశ్వరానుగ్రహం జీడిపప్పుల కోసం ఏలక్కాయల కోసం దాంట్లో ఉన్న తూకం కోసం అందులో ఇన్నిపటికీ బెల్లం ముక్కలు ఉన్నాయి దానికోసం ఆ తిరుపతి వెళ్ళేది అది ప్రసాదం అది ఈశ్వరానుగ్రహం అంతేకాని దాని మీద వ్యాసాలు రాయడానికి దాని మీద శల్య శోధనలు చేయడానికి కాదు అది
కాబట్టి ఇప్పుడు అది అనుగ్రహం లోపలికి పుచ్చుకున్నావు అది ఆరవ వంతు మనసుగా మారుతుంది ఆ మనసులోంచి దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి పరిష్కారం కూడా లోపల నుంచి ఆలోచనగా వస్తుంది ఈశ్వర ప్రసాదం తింటే అందులోంచి ఆలోచన వస్తుంది ఆ ఆలోచనే సమస్యని పరిష్కారం